పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు నవంబర్ 12, 2023 ఆదివారం. చెన్నై కోయంబేడు మార్కెట్లో పలికిన కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం. కోయంబేడు వ్యవసాయ మార్కెట్ ప్రారంభమయ్యే సమయం రాత్రి 2 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు విక్రయించిన ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది. అటు తర్వాత ఉదయం 6 గంటల పైన కూరగాయల ధరలు స్వల్పంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని వీక్షకులందరూ కూడా గమనించగలరు. ఇక ఈరోజు పచ్చిమిర్చి కిలో 35 రూపాయలు, వైట్ బీన్స్ 35 రూపాయలు, రింగ్ బీన్స్ 60 రూపాయలు, క్యాబేజ్ బస్తా 450 రూపాయలు, కాలీఫ్లవర్ 8 పీసుల బస్తా 180 రూపాయలు, ఆంధ్ర చిక్కుడు అంటే సన్న చిక్కుడు కిలో 35 రూపాయలు, తమిళనాడు చిక్కుడు అంటే దెబ్బ చిక్కుడు 40 రూపాయలు, గోరు చిక్కుడు 25 రూపాయలు, స్వీట్ కార్న్ 19 రూపాయలు, బజ్జీ మిరపకాయ 20 రూపాయలు, క్యాప్సికం 30 రూపాయలు, వరి వంకాయ 9 రూపాయలు, ఉజాలా వంకాయ 13 రూపాయలు, పాలెం వంకాయ 15 రూపాయలు, చౌ వంకాయ బస్తా 400 రూపాయలు, ముల్లంగి బస్తా 700 రూపాయలు, టెంకాయ కిలో 35 రూపాయలు, క్యారెట్ 30 రూపాయలు, బీట్రూట్ 25 రూపాయలు, నూకల్ 25 రూపాయలు, బెండకాయ 20 రూపాయలు, మునక్కాయ 70 రూపాయలు, దోసకాయ 15 రూపాయలు, కాకరకాయ 20 రూపాయలు, సొరకాయ 15 రూపాయలు, బీరకాయ 25 రూపాయలు, పొట్లకాయ 20 రూపాయలు, గుమ్మడికాయ 9 రూపాయలు, బూడిద గుమ్మడికాయ 10 రూపాయలు, కొత్తమీరి బస్తా 150 రూపాయలు, పుదీనా బస్తా 150 రూపాయలు, కొత్త అల్లం కిలో 150 రూపాయలు, పాత అల్లం కిలో 230 రూపాయల వరకు పలికాయి. ఇక టమోటా ధరలైతే A1 గ్రేడ్ టమోటా 15 కిలోల బాక్స్ 400 రూపాయలు, 30 కిలోల బాక్స్ 800 రూపాయల వరకు పలికాయి. ఇకపోతే రేపు నవంబర్ 13 దీపావళి పండుగ సందర్భంగా కోయంబేడు వ్యవసాయ మార్కెట్ సెలవు ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని రైతులు వీక్షకులందరూ కూడా గమనించగలరు. ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి. మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి. నమస్కారం.
మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు సబ్స్క్రైబ్ చేయించండి. వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి.